Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాజుగారు టీడీపీలో తెరమరుగు అయినట్లేనా? అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. చంద్రబాబు నాయుడు తరువాత పార్టీలో అత్యంత సీనియర్ అయిన అశోక్ గజపతిరాజు గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతిరాజు పేరు కొద్ది కాలం నుంచి వినపడడం లేదు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు విజయనగరానికి వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాలను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఈసారి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. అశోక్ గజపతిరాజును పార్టీ కూడా పట్టించుకోకపోవడం ఇక్కడ విశేషం. మీటింగులలో కనిపించడం లేదు. ఆయన పేరు కూడా ఎక్కడా నేతల నోటి నుంచి ప్రస్తావనకు రావడం లేదు. రాజుగారి శకం రాజకీయంగా ముగిసినట్లేనన్న కామెంట్స్ ఆ పార్టీలో వినపడుతున్నాయి. గత ఎన్నికలలో ఓటమి తరువాత అశోక్ గజపతిరాజులో కొంత నైరాస్యం అలుముకుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ట్రస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకుంది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. పార్టీ కొంతమేర అండగా ఉన్నప్పటికీ ఆ తరువాత పెద్దగా టీడీపీ కూడా పట్టించుకోవడం లేదన్నది ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. మరోవైపు పార్టీలో కొత్త రక్తం వస్తోంది. పాత వాళ్లను సాగనంపే ప్రక్రియ మొదలైనట్లేనని అశోక్ గజపతిరాజు గ్రహించినట్లున్నారు. ముఖ్యంగా లోకేష్ వంటి యువనేతలు పార్టీపై పెత్తనం చేస్తున్న సమయంలో తమ మాట చెల్లుబాటు కాదని భావించిన అశోక్ గజపతిరాజు సైడ్ అయిపోయారని అంటున్నారు. గత ఎన్నికలలో విజయనగరం శాసనసభ నుంచి తన కుమార్తెను, విజయనగరం లోక్సభ నుంచి తాను బరిలోకి దిగి ఓటమి పాలైన తరువాత కొంతకాలం పాటు యాక్టివ్గానే ఉన్న పెద్ద ఆయన ఆ తరువాత పెద్దగా కనిపించడం మానేశారు. రాజకీయాల్లోకి ఇంకా కొనసాగి తనతో పాటు తన కుటుంబానికి ఉన్న గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయడం ఎందుకని ఆయన ప్రశ్నించుకున్నట్లుంది. ఇప్పటి రాజకీయాలను తాను చేయలేరు. ఆయనలో ఉన్న నిజాయితీ ఆ వైపుగా నడవనివ్వదు. డబ్బులు మాత్రమే కాదు, అబద్ధాలు చెప్పి గెలవగలగాలి. ఆ పని అశోక్ గజపతిరాజు చేయలేరు. ఆయన నైజం తెలిసిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అందుకే ఆయన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పైగా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వయస్సు మీద పడుతోంది. ఈ తరుణంలో రాజకీయాలలో చురుగ్గా ఉండలేమని, ఈ తరం నేతలతో నెగ్గుకు రాలేమని భావించి అశోక్ గజపతిరాజు సైలెంట్ అయ్యారంటున్నారు. పార్టీ కూడా ఆయన అలా ఉండి పార్టీకి మద్దతు ఇస్తే సరిపోతుందిలేనని భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు.